బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. లాక్డౌన్ వల్ల మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దీంతో నాటుసారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతూ ఉండడంతో ఎక్సైజ్ శాఖ సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపుతుంది. సారా తయారీ కేంద్రాలపై మెరుపుదాడులు నిర్వహించి అక్రమార్కుల భరతం పడుతుంది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 3312 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 219 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పాడేరులో మీడియా సమావేశంలో తెలిపారు. రాబోయే 2 వారాల్లో సారా నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. మద్యం దుకాణాల్లో అవకతవకలకు పాల్పడిన సూపర్వైజర్లు, సేల్స్ మెన్లను తొలగించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, డి అనిల్ కుమార్, టాస్క్ ఫోర్స్ అరుణకుమారి, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ఆచారి తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి నిన్నటి వరకు 309 కేసులు నాట్ సారాయి, ఎఫ్జే వాష్, అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి కళ్ళుని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 219 మందిని అరెస్ట్ చేశాం. తర్వాత 3300 లీటర్ని నాటు సారాయిని స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 63000 లీటర్ల బెల్లపు ఊట, అంటే సారాయి తయారు చేయడానికి పనికి వచ్చే బెల్లపు ఊట జిల్లా వ్యాప్తంగా మేము స్వాధీనం చేసుకొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ నాటు సారాయి రవాణా చేస్తున్నటువంటి 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో భాగంగా నిన్నటి నుంచి ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారు, డైరెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వచ్చే 2 వారాలు నాటు సారాయి మీద స్పెషల్ డ్రైవ్, అంటే ప్రతి డిపార్ట్మెంటు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే నాటు సారాయి తయారు చేస్తున్నారో, రవాణా చేస్తున్నారో, వాటి మీద మెరుపుదాడులు చేసి ఉక్కుపాదం మోపడానికి ఎక్సైజ్ శాఖ నిన్నటి నుంచి సమాయత్తమైంది. దీనిలో భాగంగా పాడేరులో